కాసేపట్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ముఖ్య నేతల భేటీకి ముందే అధినేతను కలిసిన ఎల్ రమణ తాజా పరిణామాలని వివరించారు. రేవంత్ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఇవాళ కీలక నిర్ణయం ఉండొచ్చు అంటున్నారు. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, జాతీయ అధ్యక్షుడు పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో లీక్ గెస్ట్ హౌస్ లో టీటీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రధానంగా పొలిట్ బ్యూరో జాతీయ కమిటీ సభ్యులతోటి భేటీ కానున్నటువంటి చంద్రబాబు ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి తాజా పరిణామాలు, పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభ పరిస్థితుల మీద ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు వెళ్తారనేటువంటి అంశం నిర్ధారణ అయిన తర్వాత రేవంత్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా దీనికి సంబంధించి మిగిలిన అతను వెళ్లకుండా కట్టడి చేయాలి, ఏ విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలనే అంశాల మీద మార్గనిర్దేశం చేయబోతున్నట్టు చంద్రబాబు. 9 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండే ఆయన ఇవాళ ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన నివాసం నుంచి రాజ్భవన్కి వెళ్ళడం జరిగింది. రాజ్భవన్కి వెళ్లే ముందు ఆయన టీటీడీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రత్యేకించి పిలిపించుకుని తెలంగాణలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు, పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి అంశాన్ని కూలంకషంగా అడిగి తెలుసుకున్న తర్వాత కాసేపట్లో ఆయన టీటీడీపీ సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో జాతీయ కమిటీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం గవర్నర్ నరసింహన్ ని కలిసి పరామర్శించడం జరిగింది. ఇటీవలే గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి మరణించడంతో ఆయన దిగ్భ్రాంతులు కూడా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్ ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు రానున్నటువంటి చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ పై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంగా పార్టీ నేతలతోటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. అలాగే తెలంగాణలో పార్టీ పరిస్థితి మీద సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కొన్ని కీలకమైనటువంటి సూచనలు, నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టేందుకు ఆయన చెప్పదలుచుకున్న అంశాలన్నీ కూడా చెప్పి ఇవాళ ఒక మార్గనిర్దేశం కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు చేయబోతున్నారు సుమిత్ర. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతారనేటువంటి సమాచారం ఉంది. నిన్న బీజేపీ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల సమావేశానికి హాజరు కాని రేవంత్ రెడ్డి ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరవుతారనే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు తన వాదన ఏ విధంగా వినిపిస్తారు, తెలంగాణ టీడీపీ నేతలు ఏ విధంగా దీన్ని అడ్డుకుంటారు, చంద్రబాబు ఏ విధంగా సమన్వయం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగానే ఉంటుందన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. పార్టీలో ఉన్న వాళ్లు ఎవరైనా క్రమశిక్షణతో ఉండాల్సిందేనన్నారు. చంద్రబాబుతో జరిగే సమావేశంలో తాజా పరిణామాలపై చర్చిస్తామన్నారు. రేవంత్ సహా అందరు ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చామన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వివరణ తీసుకునే అవకాశం ఉందన్నారు రమణ. పార్టీ పోరాటాల్లో పాల్గొనేందుకు రేవంత్ ని తాను ఎంతగానో ప్రోత్సహించానన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు పోరాటం చేస్తారన్నారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు టీడీపీ నేతలు. ఎల్ రామన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కూడా జరిగింది. మా అధ్యక్షుల వారికి ఉన్న అధికారాలకు అనుగుణంగా నన్ను నియమించారు. నాకున్నటువంటి నా పరిధిలో ఉండేటువంటి నా ఆధీనంలో నడిచినటువంటి కూడా సక్రమంగా పెట్టే బాధ్యత నా మీద ఉంది. నాకు ఎవరిపైనా కానీ వాళ్ళు వేసినటువంటి పట్ల అనుమానం వచ్చినట్టయితే వారితో వివరించినటువంటి అవకాశం నాకుంది. ఇవ్వనివ్వనటువంటి వాళ్ళను పక్కన పెట్టేటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. నా బాధ్యత అనుగుణంగా నేను నడిపించినా నడిపిస్తా. ఎన్టీ రామారావు గారు మాదిరిగా కఠినంగా ఉంటా, చంద్రబాబు నాయుడు మాదిరిగా కష్టపడతా. ఇదే నా ధ్యేయం. ఒకనాడు ఇదే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి మీద దయాకర్ రావు గారు నా ముందు ఆరోపణ చేశారు. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు మాట చెప్పారు, స్వయంగా తనకు తానే నా కూతురు సాక్షిగా తప్పు పనిచేయలే అన్నాడు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారిని అంటున్నా, నా మీద ఆరోపణ చేసేటువంటి దాన్ని నీవి చెప్పేటువంటి నేటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు నేను అడగలే నిన్ను, నీకు నీవుగానాడు నీ కూతురు మీద చెప్పినావు, కనుక ఇవాళ నీకు పుట్టినటువంటి కూతురు సాక్షిగా నువ్వేం చెప్తావు నేను విశ్వసిస్తా, అవసరమైతే నా పదవి చదిస్తా, కానీ మాత్రం తప్పుడు పని చెయ్య, తప్పుడు కార్యక్రమాలున్నాయి, రహస్య సమావేశాలున్నాయి. ఐసీఏ పార్టీ ప్రెసిడెంట్ గా పార్టీ శ్రేయస్సు కొరకు నా కార్యక్రమాలు సజావు జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ రోజు నేను అనుకున్నా వాస్తవంగా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి ఈ మధ్యన మా పొలిట్ బ్యూరో సభ్యులతోని మా కేంద్ర కమిటీ భద్రులతోని నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులకు అనుగుణంగా నేను రాబోయే ఎన్నికలలో పోటీ చేయకపోవచ్చు అని అంటే ఇవి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఒక అధ్యక్షుడే పోటీ చేయకపోతే బాగుండదు అనేటువంటి మాట వచ్చారు. కనుక నేను ఇవాళ చెప్తున్నా, బడుగు బలహీన వర్గాల బిడ్డగా ఎన్టీ రామారావు రాజకీయ జన్మించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు పొచ్చిన వ్యక్తిగా
2018-19 ఎన్నికలలో రమణ ఎమ్మెల్యే బరిగా దిగుతాడు, జెండా ఎగరవేస్తాడు, ప్రజలు నన్ను అసెంబ్లీ చూడనటువంటి వ్యక్తిని అసెంబ్లీలో అడుగుపెట్టించిండ్రు, పార్లమెంట్ ఉన్నటువంటి వ్యక్తిని, ఢిల్లీ ఉన్నటువంటి వ్యక్తిని రమణ నమ్మి నాకు ఓటేసి మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యులు చేసిండ్రు. అటువంటి చరిత్ర రమణది.